యేసుక్రీస్తు ప్రభువారు శిలువ సింహాసనం నుండి పలికిన రెండవ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను ఎందుకు పలకవలసి వచ్చిందంటే, కుడివైపు ఉన్న దొంగను బట్టి, ఆ దొంగ దేవునిలో ఉన్న క్షమాపణ రూపాన్ని చూశాడు, దేవునిలో ఉన్న తగ్గింపు ప్రార్థన చూసి, ఆయన వైపు ఆయన యొక్క శిలువ వైపు చూసి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే తన వైపు చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని, నిశ్చయముగా ఖచ్చితంగా ఉంటావని నీతో చెప్పుచున్నాను అని. మనము ఈ నాలుగు సువార్తలను కనుక చూస్తే, యేసు అని బోధించింది అని పిలిచింది ఈ దొంగ మాత్రమేనండి. మనకి ఇద్దరు దొంగలు కూడా తప్పిస్తున్నారు. మనము ముందు చూసుకున్నాం కదా, అక్క చెప్పినట్టు ఇద్దరు దొంగల గురించి మనకి వివరించింది. కానీ ఈ మారిన దొంగను చూస్తే, అసలు దేవుడు ఈ మారిన దొంగను ఎందుకు పరదేశికి తీసుకెళ్లాడు, ఎలా తీసుకెళ్లాడు, అసలు ఈ దొంగకి యేసు ఎవరో తెలీదు, ఆయన బోధలు తెలీదు, ఆయన చేసిన ఉపమానాలు కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ చూడలేదు, శిష్యులు పొందిన ఏ ప్రయోజనం కూడా పొందలేదు. దేవుడు కన్యక గర్భంలో పుట్టింది తెలియదు, ఆయన చనిపోయేది తెలియదు, పునరుద్ధానం తెలియదు. అసలు దేవుడు శిలువలో బలహీనమైన స్థితిలో చూసి ఎలా మెమ్మాడో మనం చూద్దాము. పైగా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే విజ్ఞాపన కూడా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఇతనిలో ఉన్న లక్షణాలు కనుక చూస్తే, ఈ యొక్క మారిన దొంగ లక్షణాలు చూస్తే, మనము తన పాపాన్ని ఒప్పుకున్నాడండి. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో అప్పుడే అతను పరిశుద్ధుడైనట్టు మనం చూస్తున్నాము. దేవరాశే గారు అన్నారు కదా, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకు ఎంతో మేలు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవదాసి గారు ఆరాధన రాసినారండి. ఇతని పాపము ఒప్పుకున్న వెంటనే ఒక పరిశుద్ధుడుగా మారినట్టు మనం చూస్తున్నాము. అదే విధంగా చూస్తే, తనతో పాటు ఉన్న దొంగని గద్దిస్తున్నాడు. మనం చేసిన దానికి శిక్ష మనకి న్యాయమే, కానీ ఇతనిలో ఏ కపటము లేదు, ఇతని నోట ఏ కపటము కూడా మనకి కనబడటం లేదు అని పక్క దొంగకు సువార్తను బోధిస్తున్న ఒక బోధకుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే, వచ్చిన అవకాశం సద్వినియోగం చేస్తున్నాడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూస్తే, దేవుడు పాపుల వైపు దినమంతయు తన చేతులు చాపుచున్నాడు. దేవుడు అంట దినమంతయు తన చేతులు అంట అలానే చాపి పెడుతున్నాడంట. ఇదిగో అక్కడున్న కలవరికి కొండ దగ్గర ఉన్న జన సమూహం అంతా ఆ యొక్క చేతుల వైపు చూస్తుంది, కానీ ఎవరు కూడా ఆ యొక్క చేతులు పట్టుకోవాలని అందుకోవాలని కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ కుడివైపున్న ఒక దొంగ ఆ యొక్క చేతిని గ్రహించాడు, ఆ చేయిని పట్టుకొని దేవునితో పాటు నడిచినట్టు మనం చూస్తున్నాము. దేవదాసే గారు అన్నారు కదా, తన్ను జంపు జనుల ఎడల దయ్యన చూపెను, చిన్నగా దొంగను రక్షింప చెయ్యి చాపెను అని దేవదాసే గారు శిలువ కీర్తనలో రాసినట్టు మనం చూస్తున్నాము. శిలువ వైపు చూస్తూ ప్రభువుకు విజ్ఞాపన చేసిన ఒక దొంగ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము ఇక్కడ చూస్తే, తన పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించే వాడనైన యేసు వైపు, అనగా శిలువలో ఉన్న యేసు వైపు, శిలువ వైపు చూసి తన విజ్ఞాపనను, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. యేసు క్రీస్తుకి సమీపంగా ఉన్నాడు ఈ దొంగ. ఫిలిప్పీ 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడేయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత విన్నపములను దేవునికి తెలియచేయుడి. అదే విధంగా చూస్తే కీర్తనలు 145వ కీర్తన
పద్దెనిమిదవ అధ్యాయం చూస్తే తనకు మొరపెట్టు వారికందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇలా చూస్తే ఈ దొంగ దేవునికి మొరపెట్టాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని. అదే విధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మొరను వెంటనే విని వెంటనే తనకి రక్షణ రూపాన్ని ధరింపచేస్తారు. దేవదాసే గారు అన్నారు, పాపం చేసిన వారికంట శిక్ష తప్పదంట. అదే విధంగా పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తికి కూడా క్షమాపణ తప్పదు అన్నారు. ఇక్కడ తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఈ దొంగ, పశ్చాత్తాపడిన ఈ దొంగ వెంటనే క్షమాపణ పొందుకున్నాడు, పరదయసును అందుకున్నట్టు మనం చూస్తున్నాము. మన దైవజనుడైన దేవదాసే గారు అన్నారు, కోడి కూసినా తల్లి లేవదంట, పిల్ల కూసినా తల్లి లేవదంట, కుక్క అరిచిన తల్లి లేవదంట, నత్తు కూసిన తల్లి లేవదంట, కానీ పిల్ల మెదలిన వెంటనే తల్లి లేచును. తల్లి ప్రేమ ఇడులుండును, దైవ ప్రేమ ఇడులుండునని దేవదాసే గారు మనకు చెప్పినట్లు చూస్తున్నాం. అందుకే ఈ దొంగ అడిగిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు తన విజ్ఞాపనకు జవాబుదారిగా కనిపించి నీవు నాతో రాజ్యంలోకి వస్తావు అని యేసుక్రీస్తు ప్రభువారు బదిలించినట్టు మనం చూస్తున్నాము. మరి ఈ దొంగ బాప్తిస్మ పొందలేదు కదా, బాప్తిస్మ లేని వారికి పరలోక రాజ్యంలో స్థానము లేదు, ద్వారము లేదు కదా. మరి ఎలా వెళ్ళడం చూస్తే మత్తయి సువార్త 4:4 మనం చూద్దాము. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి జీవించును. అక్కడైతే రొట్టెలేదు కాదు, శిరవ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారి శరీర రక్తాన్ని మనకు తెలుసు, కానీ అక్కడ ఇవ్వడానికి రొట్టెలేదు గాని యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వచ్చింది అదే మాట తనకు శరీర రక్తాలుగా పనిచేసింది. ఆయన నోట నుండి వచ్చిన మాటే ఆయనను జీవింపచేసినట్లు మనం చూస్తున్నామంట. పర్లోక రాజ్యానికన్నా యేసుక్రీస్తు ప్రభువారు దేవదాసే గారు అన్నారు, పర్లోక రాజ్యంలో ఎవరు కూడా పరిశుద్ధులుగా రాలేదంట. ప్రతి ఒక్కరు భూలోకంలో పాపం చేసి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళిన వారినంట. ఇంకా మారని దొంగను చూస్తే పాపం చేసిన వారినంట పాదాలను పట్టుకొను అని యోగు గారు చెప్పి ఉన్నారండి. ఈ లోకంలో ఎంతో మంది మారని వారు ఉన్నారు, ఎంతో మంది మన కంటికి కనిపిస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంది వారిలో బాగుభాగం మాత్రమే. మిగతా వాళ్ళు కూడా మారిన దొంగ వలె ఉన్నారు, మనం మాత్రం మారిన దొంగ వలె ఉండి ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటూ ఉన్నాము. దేవుడు అంట ఎవరిని కూడా ప్రాంతాలకి పంపనట్టండి, కానీ ఆ దొంగ మారి దేవుని వైపు చూస్తుంటే అతను కూడా పరదేశం పొందుకునేవాడేమో, కానీ దేవుని వైపు చూసిన వాడు కాదు, పాతాలని కోరుకున్నవాడే. అందుకే దేవుణ్ణి హేళన చేస్తూ దూషిస్తూ నీవు సిలువ దిగి నన్ను దింపు అన్నాడు. అసలు ఆ మాట ఎలా అన్నాడు, అసలు సిలువ నుండి దిగేదైతే అది మానవత్వమే, సిలువలో వేలాడటమే దైవత్వానికి గుర్తండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో అంత శ్రమ పడుతున్నా కానీ దిగలేదు, అక్కడే ఉండి సిలువలో వేలాడుతున్నట్టు మనకి కనిపిస్తుందండి. పాపము ఎంత చేసినా కానీ దేవుడు తన రక్తంతో శుద్ధి చేసిందండి, ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవదాసే గారు అన్నారు, క్రీస్తు ప్రభువా నీవు మమ్మల్ని రక్షించుటకు ప్రత్యేకంగా నియమించబడిన దివ్య పురుషుడవు కనుక నీకు అనంతకాల స్తోత్రములు అని దేవదాసే గారు రాకడ ప్రార్థన స్థితిలో రాసినట్టు మనం చూస్తున్నాము. ఎవరినైనా యేసుక్రీస్తు పట్టుకుని రక్షించే వారిగా ఉన్నారు, కానీ ఈ దొంగ మాత్రము చెయ్యి చాపినా కానీ ఆ చేతి వైపు చూడలేదంట. ఈ యొక్క దొంగ మాత్రమే ఆ యొక్క చేయి పట్టుకొని దేవునితో పాటు వెళ్ళిన స్థితి ఈ దొంగలు మనకు కనిపిస్తుంది. ఈ దొంగ అంట పాతాళానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇంకా పాతాళం అంట ఇంకా నోరు తెరుచుకొనుంది, ఎంత మంది వచ్చినా నాకు చాలు, ఇంకా నాకు తృప్తి ఉంది, ఇంకా చాలు అని ఎవ్వరు అన్నట. ఎంత మంది వచ్చినా కానీ పాతాళము నోరు తెరుచుకొని ఆహ్వానిస్తుందట, ఇదిగో నీకు కూడా ఆహ్వానమే అని చెప్పి పాతాళలో నోరు తెరుచుకొని ఆ యొక్క దొంగను తీసుకుపోయినట్టు మనం చూస్తున్నాము. దేవదాసే గారు అన్నారు, ఇసుక కన్నా ఇటుక బరువు, ఇటుక కన్నా రాయి బరువు, రాయి కన్నా బండ బరువు, బండ కన్నా కొండ బరువు, కొండ కన్నా పర్వతం బరువు, పర్వతం కన్నా పాపం బరువు అన్నారండి. ఈ యొక్క పాపమే అతను చేసింది పాపం ఇంతే కాని దానికి తగిన ఫలితం మాత్రం అతను నొయ్యలేన తండ్రి. అతను చేసిన పాపం ఏంటి, సిలువల దేవుని నమ్మలేదు, హేళన చేశాడు. కానీ అతను చేసిన పాపము ఇంతే కనిపిస్తుంది, కానీ ఆ పాపం వల్ల వచ్చిన జీతము
ఆ పాప ఫలితం మాత్రం పాతాల లోకమే అంటండి. ఆ యొక్క దొంగను పాతాల లోకము పట్టుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా చూస్తే రక్షించే దేవుడు ఎవరంటే సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే. ఇంకొక మాట ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ ఎవరికి వెర్రితనంగా ఉంది, ఎవరికి దేవశక్తిగా ఉందంటే, మారిన దొంగకు మాత్రము సిలువ ఒక వెర్రితనంగా కనిపిస్తుందంట. అదే మారిన దొంగకు మాత్రం రక్షింపబడిన దైవ శక్తి. అతను రక్షింపబడి దైవ శక్తిని అందుకునే వారిగా మనము చూస్తున్నాము. చివరిగా చూస్తే కొరింది పత్రిక 2 కొరింది 6:2 చూసి మనం ముగించుకున్నాము. అనుకూల సమయమందు మీ మరణ ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే విక్కిరి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య పడకుండా నిమిత్తము ఏమంటున్నానండి, ఇదే అనుకూల సమయం అంట. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు తన చెయ్యి అలానే చాపి ఉన్నాడు. మనం పట్టుకుంటే దేవుడు తనతో పాటు తీసుకెళ్తాడు. మనం వదిలేసి మళ్ళీ పట్టుకొని మళ్ళీ వదిలేస్తే దేవుడు శాశ్వతంగా ఆ యొక్క చెయ్యిని విడిచిపెడతాడండి. మనం ఆ చెయ్యి జీవితాంతం అలానే ఎత్తి పట్టుకునగానే క్రీస్తు ప్రభువారు ఆ యొక్క చెయ్యిని అంగీకరించడు, ఆ యొక్క ఆత్మను కూడా అంగీకరించడు. కనుక ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. రక్షణ అనేది మనకు వ్యక్తిగతం కాబట్టి గనుక ఇప్పుడే రక్షణ పొంది ప్రభువు నందుకు వచ్చి రక్షణ పొందమని యేసు నామమున అడుగుచున్నాము. ఈ యొక్క మాటను దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా మరణాత, అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా మరణాత. సరే మంచిది. మరి రెండో మాట చెప్పిన వారందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం.